Thank you so much for being subscriber to my YouTube channel. Kevin's complete spoken English course, April batch admissions are coming to close. Last 2 days left. So, three possibilities jepta. Carefully vinandi. Kevin's complete spoken English course cherte, fluent English speaker avutara, avaru. Kevin's complete spoken English course cheri, homework kuda jeste, fluent English speaker avutara, avutaru. Kevin's complete spoken English course cheraledu. Fluent English speaker avutara? Avaru. You can argue with me, sir, institutes unnai kada, books unnai kada, PDFs unnai kada, ivanni kaakunda mee course, online lo course chese speaking etlo vastadi? Yes, that's an intelligent argument. You can argue with me, but I have the results, I have the proof. Course cheri homework chesina vallu maatladutunnaru speaking projects. అంటే స్టూడెంటే సొంతంగా స్పీకింగ్ చేస్తాడు, వాళ్ళే సొంతంగా రాసి స్పీకింగ్ ప్రాజెక్ట్ చేస్తారు. ఇది వాళ్ళు చేస్తున్నారు. ఐ హ్యావ్ ద రిజల్ట్స్. సో ఇది పని చేస్తుందా అంటే ఇది పని చేస్తుంది. నేను ఆల్రెడీ ప్రూవ్ చేసేసిన ద థింగ్ ఈస్ మీరు ప్రూవ్ చేస్తారా? నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్. తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి రావడం వల్ల ఇంగ్లీష్ చాలా ఇబ్బందులు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎడ్యుకేషన్లోనే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు, కెరీర్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు. ఇది నేర్చుకోవాలనే ప్రయత్నంలో ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. అయితే ఒక నమ్మకం గట్టిగా పడిపోతుంది, అంటే ఇది రాదేమో, ఇంత టైం అయిపోయింది, ఇన్ని ప్రయత్నాలు చేసినాం, ఇప్పుడు మాత్రం చేస్తే ఏమొస్తుందని ఒక భయం ఉంటుంది. ఆనా ఎక్కడో ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఒక కోరిక కూడా ఉంటుంది కదా. సో గివ్ అప్ చేయరు, నేర్చుకుంటారు, ప్రయత్నం చేస్తారు. ఆ సొంతంగా ఒక మెంటర్, ఒక టీచర్ లేకుండా ప్రయత్నం చేయడంలో యుల్ టేక్ లాట్స్ ఆఫ్ టైం, చాలా టైం తీసుకుంటారు, అండ్ రిజల్ట్స్ రావు. మోస్ట్ ఆఫ్ ద టైం ఏమైతుందంటే నేర్చుకుంటూనే ఉన్నాము అన్నట్టు అయిపోతుంది అది. ఇంగ్లీష్ లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉండకూడదు. ఇప్పుడు నేను ఏదైనా డౌట్స్ వచ్చినా, ఏమైనా గ్రామర్ డౌట్స్ వచ్చినా, సెంటెన్స్ ఫార్మేషన్ డౌట్స్ వచ్చినా ఫస్ట్ రావు అట్లా. ఎందుకంటే టీచర్స్ అంత మంచిగా తయారు చేసిండ్రు నన్ను. అండ్ నేను పోయి మళ్ళీ మా టీచర్ని అడిగాను కదా, టీచర్ నాకు ఈ డౌట్ వచ్చింది చెప్తారా ఏం చేయాలని. బికాజ్ ఆ ప్రాబ్లం నాకు ఎట్లా సాల్వ్ చేసిండ్రు అంటే, ఇంగ్లీష్ ప్రాబ్లం లేదు ఇప్పుడు నాకు, నేను వేరే ఏమైనా కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటున్నాను. అది పబ్లిక్ స్పీకింగ్ ప్రాబ్లమ్, నా యూట్యూబ్ ఛానల్ ఎట్లా స్టార్ట్ చేయాలి, కొత్త బుక్ ఎట్లా రాయాలి. సో నేను ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాను. నేను ఇంగ్లీష్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయట్లేదు బికాజ్ ఆ ప్రాబ్లమ్ నాకు స్కూల్ స్టేజ్లోనే సాల్వ్ అయిపోయింది. అంటే స్కూల్ స్టేజ్లో సాల్వ్ అయిన ప్రాబ్లమ్ని మీరు ఇప్పుడు కూడా సాల్వ్ చేస్తున్నారంటే మరి టైం వేస్ట్ అవుతున్నట్టే కదా. లైఫ్ లాంగ్ ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉండకూడదు మనం. అందుకనే కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటాము. 10 మంత్స్ కూర్చోండి, గట్టిగా కూర్చోండి, గ్రామర్, అడ్వాన్స్డ్ గ్రామర్, సెంటెన్స్ ఫార్మేషన్, ట్రాన్స్లేషన్, రీడింగ్, కాంప్రిహెన్షన్, వొకాబులరీ, లిస్నింగ్, ఇవన్నీ చేసినాక సొంతంగా రైటింగ్ ప్రాజెక్ట్స్, సొంతంగా స్పీకింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా చేయాలి, ఆ టాపిక్స్ కవర్ అవుతుంది. అట్లా రైటింగ్ ప్రాజెక్ట్స్ అండ్ స్పీకింగ్ ప్రాజెక్ట్స్ చేయండి. అట్లా మీరు కూడా తెలుగు మీడియం బ్యాక్గ్రౌండే ఉన్నా ఖచ్చితంగా, ఎస్ ఇది ఒక యాప్ సిస్టమ్ ఉన్నది, ఇది ఒక ఆన్లైన్ కోర్సు, ఎస్ ఖచ్చితంగా మీరు కూడా మాట్లాడతారు. మీకు ఏమైనా డౌట్స్, క్లారిఫికేషన్ వచ్చినా కింద కామెంట్ సెక్షన్ ఉంటుంది, ఒక వాట్సాప్లో అడుగుతారు స్టూడెంట్స్, నేను క్లారిఫై చేస్తాను. హోంవర్క్ అనేది మీరు ఏమైతే హోంవర్క్ చేస్తారో అది వాట్సాప్లో సబ్మిట్ చేయాలి. ఈ సిస్టమ్ ఇట్లా అనుకున్నాం ఎందుకంటే నేను నా ఇంట్లో ఉన్నా, మీరు మీ ఇంట్లో ఉన్నారు, పర్ బ్యాచ్ ఇన్ని స్టూడెంట్స్ అని చేరుతున్నారు, వాళ్ళ హోంవర్క్ కరెక్ట్ చేయడానికి, మేనేజ్ చేయడానికి నాకు ఇది కరెక్ట్ ఉంటుంది. సో ఇట్లా ఎవరు ఎక్కడ పోకుండా, ఎక్కడ ప్రయాణం చేయకుండా, బస్సు, మెట్రో, బైక్ వేసుకుని తిరగడం, ఏమైనా టైం వేస్ట్ అవుతుంది. ఆ టైంలో స్టూడెంట్ కూర్చొని హోంవర్క్ చేయొచ్చు కదా. ఎందుకంటే హోంవర్క్ చేస్తేనే కదా రిజల్ట్ వస్తుంది. మీరు 2 గంటలు సిటీలో తిరుగుతుంటే మీకు ఇంగ్లీష్ ఎందుకు వస్తుంది? అది ఫ్యూయల్ వేస్ట్, టైం వేస్ట్, అన్ని వేస్ట్ అవుతుంది. అది ఎఫిషియెంట్ ప్రాసెసే కాదు. అందుకని ఎక్కడ నేను ఇన్స్టిట్యూట్స్ పెట్టుకోలే, నేను 10 మంత్స్ కోర్స్ ఎవరు రాడు స్టూడెంట్, ఇట్స్ నాట్ పాసిబుల్. అని అట్లా పెట్టుకోవడం కూడా తప్పు. సో అందుకనే దెర్ ఇస్ నో సెన్స్ ఇన్ ఇట్, అందుకని నేను ఎప్పుడు పెట్టుకోలేదు. బట్ ఐ బిలీవ్డ్ ఇన్ దిస్ సిస్టమ్. ఎవరు మార్కెట్లో చేయలేదు, బట్ స్టిల్ ఐ డిడ్ ఇట్, ఐ టుక్ ద రిస్క్, బట్ ఐ డిడ్ ఇట్ అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్. ఐ వుంట్ సే ప్రౌడ్, బట్ ఐ స్పీక్ విత్ కన్విక్షన్, విత్ కాన్ఫిడెన్స్ అండ్ హ్యాపీనెస్ దట్ యస్ మస్ట్ హోంవర్క్ చేసిన స్టూడెంట్స్ మాట్లాడుతున్నారు. సో మీరు కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోండి. ఓన్లీ 3 పాసిబిలిటీస్ అని చెప్పిన, కోర్స్ చేరి మాట్లాడలేని వాళ్ళు ఉంటారు, కోర్స్ చేరి హోంవర్క్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉంటారు, కోర్సే చేరకపోతే మాట్లాడలేరు. సో మీరే పాసిబిలిటీ, కోర్స్ చేరాలి. కోర్స్ చేరి హోంవర్క్ చేస్తా అన్న ఉద్దేశంతో కోర్స్ చేరండి. అలా మీకు ఈ పాయింట్ అర్థమై మీరు ఒక కమిటెడ్ స్టూడెంట్ అయితే కింద వాట్సాప్ నెంబర్ ఉంది, మెసేజ్ చేయండి. ఐ విల్ టేక్ యూ ఇన్ ఏప్రిల్ బ్యాచ్. లాస్ట్ 2 డేస్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోతుంది. హరి అప్, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఐల్ సీ ఇన్ ద కోర్స్.